ఇప్పుడు మామూలుగా పాదయాత్ర చూస్తా ఉన్నారు గమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు నేను తుళ్ళూరు నుంచి వచ్చామండి దేనికోసం వచ్చారు మా దేనికోసం వచ్చారు దేని గురించి వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలని 39 ఏళ్ల కనాలు మీ చేతిలో పెడితే డెవలప్ చేసి ఆంధ్రప్రదేశ్ ని ఎంతో డెవలప్ చేయొచ్చు ఎంతో గొప్పగా నిర్మించొచ్చు ఇంకా వేరే రాజధాని పెట్టి మూడు రాజధాని పెట్టి ఆకచ్చులు ఎందుకండి బాబు ఇయే చేసుకోవచ్చు కదా ఇంకా ఎందుకు మనకి ఈ తిప్పలన్నీ మాకు డబ్బుల్లో మా డబ్బుల్లో ఉండదు 39 ఏళ్ళు మీ చేతిలో పెట్టారు కదా ఎకరాలు ఇంకేం డబ్బులు లేకపోవండి 39 ఏళ్ల కనాలు మీ ఆర్డర్లో ఉన్నాయి మీరు చేయొచ్చు ఇంకా అసలు గొడవ ఏంటండి బాబు లేనిపోయిన తలకాయ నొప్పి పనులన్నీ తలకాయ నొప్పి ఆలోచనలు కాదు ఏంటండి ఇవి అంతకన్నా మేము మాట్లాడలేమండి రైతు అనేవాడు కల్మషం లేనాడు 39 ఏళ్ళ ఎకరాలు ఇచ్చాడు ఏ రైతు అన్నామని ఎకరాలు ఏమన్నాడు కూడా రైతు కల్మషం లేనాడే ఇతనే కాదు ప్రతి రైతుల కల్మషం ఉండదండి వాడికి వచ్చిన రూపాయలు ఎట్ట ఒకటి చేసుకుంటాడు సరే ఇచ్చారు రాజధాని డెవలప్ చేస్తానన్నావు నువ్వు ఎన్ని నాకు ఇంత ఎకరాలు కావాలని నువ్వు కూడా చెప్పావు మళ్ళీ మీకు ఎందుకండి ఈ తెప్పులు వచ్చి నీ చేతులు ఉన్నదాన్ని డెవలప్ చేయక నువ్వు ఇది తాతకాలిక రాజధాని అన్నారు ఏమండి డబ్బులు లేవు ఉన్నప్పుడు రెండు గదులు కట్టగా 10 గదులు కడతారా రెండు గదులు కట్టి డెవలప్ చేయాలిగా ఏదో నిర్మించాలిగా అనుసరిస్తున్నటువంటి విధానం ఎలా ఉందనుకుంటున్నారమ్మా చేస్తున్న పని ఎలా ఉందనుకుంటున్నారు ఏం అసలు పనికి పని అంటే ఏది కనపడింది పని లేదుగా ఏమి ఎవరికి పనులు లేవు ఆయన చేసుకునే పనులు తప్పితే ప్రజలకి ఏం పనులు లేవు ఇంకేముంది విధానం అంతా అసలు డౌన్ లోనే ఉంది ఎవడు కదలికలు లేదు మెదడు లేవు ఆయనకు మెదడు లేవు మాకు మెదళ్ళు ఇప్పుడు అభివృద్ధి జరగాలంటే మూడు రాజధానులు ఉంటేనే అవుతుంది అని చెప్తున్నారు కదా మూడు రాజధానులు 39 ఏళ్ళ ఎకరాలు నీ చేతిలో పెట్టినప్పుడు అభివృద్ధి ఉంది కదండి ఇంకా మూడు రాజధానుల దాకా ఎందుకు పోవాలండి బాబు అసలు ఈ పాదయాత్రలో రైతులు ఎక్కడ పాల్గొనట్లేదు అంత పెత్తందారులు ఉన్నాడు అని చెప్పి అనుకోనియండి వాళ్ళు చేసే గొప్పలు అయినప్పుడు మా గొప్పలు కానప్పుడు ఎవడు అనుకునేవాడు అనుకోనియండి జరిగేది కనపడుతుంది ఇంకేం కావాలి జరిగేది కనపడుతుంది ఏముందో ఏమో లేదో వాళ్ళకే తెలుసు ఇక దాన్ని మాట్లాడేది లేదు థ్యాంక్ యూ అండి.